జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల్కి చెందిన టీఆర్ఎస్ పార్టీ నేత డాక్టర్ రఘునాథ్ రెడ్డి గద్వాల్లో కాంగ్రెస్ పార్టీ నేత డీకే అరుణ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రఘునాథ్ రెడ్డితో పాటు పలువురు టీఆర్ఎస్ పార్టీ నేతల్ని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో డీకే అరుణ మాట్లాడుతూ, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆమె విమర్శించారు. చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు లేకుండా చేసిన ఘనత కేసీఆర్దే అని అన్నారు. ఇక్కడ ఉన్న తెరాస నాయకులు చేసిందేమీ లేదని అన్నారు. తెరాస నాయకులు వారు ఇసుక మాఫియాతో అభివృద్ధి చెందారే తప్ప ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, పేద కుటుంబాలకు 6 ఉచితంగా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామని తెలిపారు. కేసీఆర్ గద్వాల్కు 100 కోట్ల జీవో ఇచ్చింది తప్ప నిధులు ఇవ్వలేదని విమర్శించారు. ప్రజల కోసం పనిచేయని ముఖ్యమంత్రి మనకు అవసరం లేదని ఆమె విమర్శించారు. ఆయన మాట్లాడదు. అయితే ఎమ్మడి ఏం పుల్లాడు గారు ఎక్కడ కట్టాలంటే చూడు సార్, రేకుల పల్లె కడితే నీళ్ళు ఎక్కువ వస్తాయి, ఉత్పత్తి అవుతుంది, కరెంట్ ఉత్పత్తి అవుతుంది అని చెప్తే ఇంజనీర్ వచ్చే ఎమ్మడి రాజారావు గారు వచ్చి ఆయన కడితే కిందికి వస్తుంది, అసలుకి రా గద్వాలకి నీళ్ళే రావు, అందువల్ల పైన ఇవ్వండి సార్ అని చెప్పి పైన కట్టాలి, నెట్టింపాడు కట్టాలి, నేటప్పుడు కడితే కర్ణాటక మునుగుతుంది. మరి కర్ణాటక మునగకుండా మనకు న్యాయం జరగాలంటే ఏం చేయాలి? అప్పుడు ఈ విషయాలన్నీ చిన్నారెడ్డి గారు చెప్తే చిన్నారెడ్డి గారు సత్యనారాయణ సింగ్ అనేటువంటి గగనం అయిపోయింది. ఇప్పుడు వస్తా పోతా గేట్ పడకుండా ఊరు దాటే పరిస్థితి లేదు. ఏదైనా అర్జెంట్ ఉంది పోవాలంటే అర్థం అంటే ఇరుక్కుంటాం. ఇప్పుడు అంత ఘోరమైన పరిస్థితి ఉంటుంది. ఒక్కనాడన్నా మన వాళ్ళ మంత్రి 100 సార్లు వచ్చిపోయాడు గద్వాలకు. అవో రివ్యూ మీటింగ్ పెట్టిద్దాం, దాన్ని ఎందుకు పనిచేస్తలేరు, ఎమ్మెల్యే గారిని పిలుచుకుందాం, ఒక మాట మాట్లాడి ఎందుకు దాన్ని ఎమ్మెల్యే చేస్తున్నటువంటి ధ్యాసములైనటువంటి నాయకులు వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలని కోరుకుంటే ఈ ప్రజలంతా కూడా గద్వాల కూడా అన్యాయం అయిపోతుందని చెప్పి మీకు ఈ సందర్భం నేను తెలియజేస్తాం. మిమ్మల్ని అందరికీ కోరేది ఒకటే, గద్వాల ప్రశాంతంగా ఉండాలి, ఈ గద్వాల అభివృద్ధి పదంలో ముందుకు అడుగులేయాలి, ఈ గద్వాలలో మన పిల్లలందరూ మంచిగా చదువుకొని విద్యావంతులు కావాలి, ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టు మన పిల్లలు ఎదగాలి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వనరులు నీళ్లు కానీ, ఈ ప్రాంతంలో నీళ్లున్నాయి, మనకు పక్కనే రైల్వే స్టేషన్లో పెద్ద ఎత్తున రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతం వ్యాపార పరంగా కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంది. ఈ దీన్ని ఇంకా మనం ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. గద్వాల జిల్లాను మనం కొట్లాడి తెచ్చుకున్నాం, జిల్లా కావాలి, జిల్లా అయితేనే మన పేదల బతుకులు ఇక్కడ బాగా అవుతాయి, జిల్లా కేంద్రం అయితే ఇక్కడ ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంది విధంగా పట్టుబట్టి వాళ్ళందరూ వనపర్తి జిల్లా చేయమని ఉచ్చారించి వచ్చిన టీఆర్ఎస్ నాయకులు. ఆ నాయకుడు అందరితో రాపించిండు వనపర్తి జిల్లా చేయమని రాసేయండి, మనకు జిల్లా వద్దు, వనపర్తి పోని, గద్వాల వద్దు జిల్లా, గద్వాల జిల్లా అయితే అరుణమ్మ తెచ్చిందంటారు, అరుణమ్మ జిల్లా అడుగుతుంది కాబట్టి గద్వాల జిల్లా వద్దు, వనపర్తి కాక ఒక వనపర్తికి ఇచ్చినా పోడి లేఖలని చెప్పి అంటే సొంత గడ్డకు మోసం చేసే వాళ్ళు మీకు న్యాయం చేస్తారని మీరు అనుకుంటున్నారా? ప్రజలకు న్యాయం చేస్తారా? ఈ గడ్డకే మోసం చేసి చూసినటువంటి వ్యక్తులు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవడానికి అర్హత ఉందా? ఈ ప్రాంత ప్రజల కష్టాలు చదివినటువంటి వాళ్ళు మీకు ఏమి న్యాయం చేయగలుగుతారని మిమ్మల్ని వచ్చి ఓడడుతారు. 2 సార్లు ఓడిపోయినాం ఒకసారి వేయండి, 2 సార్లు ఓడిపోయినాం ఒకసారి వేయండి అంటే ఇదేమన్నా క్రికెట్ ఆట నా లేకపోతే కబడ్డీ ఆట నా లేకపోతే ఏంటి? ఎమ్మెల్యే అంటే అంత ఆశామాషాయన వార్డు మెంబర్ అదేమన్నా? ప్రజలకు సేవ చేసేటటువంటి అవగాహన ఉండాలి, 10 మందితోనూ పోయి తెలుసుకొని నేర్చుకునే గుణం ఉండాలి, తెలుసుకునే గుణం ఉండాలి, పనిచేసే గుణం ఉండాలి, సేవ చేసే గుణం ఉండాలి. ఈ గుణాలు ఏమీ లేనటువంటి వాళ్ళు రాజకీయ నాయకులు కావడానికే అర్హత లేనటువంటి వాళ్ళని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తాం. కోసం పనిచేయని ముఖ్యమంత్రి మనకు అవసరం లేదు, ఆ పార్టీ మనకు అవసరం లేదు, ప్రజల కోసం పనిచేసే కాంగ్రెస్ పార్టీ మనం అధికారంలోకి తెచ్చుకోవాలని చెప్పి మనందరినీ సందర్భాన్ని కోరుతా ఉన్నాం.
దేశ గుర్తు మీద రైతన్నలు కానీ అక్కలు కానీ చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ మహిళా సంఘాలను అక్కజనులకు మర్చిపోయాను చెప్పడానికి. పావలా వడ్డీ కథం కథమా లేదా? జీరో వడ్డీ కథం కథమా లేదా? వస్తుందా జీరో వడ్డీ మీకు? మీకు బ్యాంక్ మీకు పైసలు వచ్చినాయా వడ్డీ? మీకు కట్టిన వడ్డీ పైసలు ఎవరికన్నా? అందరు చెప్తున్నారు అమ్మ మా అప్పులు వడ్డీ కట్టలేక అప్పులేదు. మేము అప్పులే కట్టలేము బ్యాంకు బ్యాంకులో లోన్లు ఇస్తలేరు మా అప్పు కట్టమంటున్నారని చెప్తున్నారు. ఆ ఊరికి పోయిన కూడా వడ్డీ లేని రుణాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఇట్లా ఇట్లా మీటింగ్లు ప్రతి మూడు నెలలకు నాలుగు నెలలకు ఇట్లాంటి కేసీఆర్ పిల్లలకు రెచ్చగొట్టి ప్రాణాలు తీసినటువంటి తెలంగాణ ద్రోహి కాదు, ఆ తల్లిదండ్రులకు ద్రోహం చేసినటువంటి ద్రోహి. తాను రెచ్చగొడితే పిల్లల పాపం అమాయకులైనటువంటి పిల్లలు మేము చచ్చిపోతే తెలంగాణ వస్తుంది, మేము చచ్చిపోతే తెలంగాణ వస్తుందని, ఆ పిల్లలు మేము చచ్చిపోతానన్న ఇంకోరికి ఉద్యోగం వస్తుందని ఆయన చెప్పిన మాటలు నమ్మి ఆ రెచ్చగొట్టిన మాటలు విని మోసపోయి ఎంతోమంది పిల్లలు ప్రాణాలు తీసుకున్నారు. ఆ పిల్లల ప్రాణ త్యాగాలను ఆ తల్లి జీర్ణించుకోలేక సహించలేక ఎంబడే తెలంగాణ ఇవ్వాలని నిర్ణయాన్ని తీసుకొని వీళ్ళు కొంచెం ఓర్క పట్టడి నేను తెలంగాణ ఇస్తున్నటువంటి మాట చెప్పింది. దానికి ఎంతోమంది ఎదురు చేసినా నేను ఇవ్వదలుచుకున్నా అని చెప్పి ఆ మాట మీద నిలబడి పార్లమెంటులో విల్లప్పుడు కూడా ఎంతో పెద్ద ఎత్తున గొడవలు జరిగినా కేసీఆర్ పార్లమెంట్లో లేడు. ఆ గొడవ జరిగేటప్పుడు రాయచూరు జిల్లాగా ఉండి వేరుపడినప్పటి నుంచి మనకు ఎన్ని ఇబ్బందులు ఉండే, ఏ విధంగా ఇబ్బందులని మన పెద్దలు ఆనాటి ఎమ్మెల్యేలు మా మామ సత్యారెడ్డి గారి దగ్గర నుంచి మరి నేటి వరకు అనేక అంశాలు మీ దృష్టికి తీసుకొచ్చి చాలా విషయాలు తెలియజేశారు. నేను ముఖ్యంగా చాలా విషయాలు మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం, ఎందుకంటే మీ సమయం ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు. ఇప్పటికే చాలామంది ఆడపిల్లలు ఉన్నారు ఇక్కడ, లేట్ అయింది. నేను కొన్ని విషయాలే మాట్లాడదలుచుకున్నా, మీకు ఇంతవరకు కొన్ని విషయాలు తెలియని విషయాలు చెప్పదలుచుకున్నా. నన్న కూడా ఇంతకుముందు మాట్లాడిండు 371J అనేది దానివల్ల ఏంది, 371J అనేది దానివల్ల మనకి ఏం జరుగుతుంది, ఏం న్యాయం జరుగుతుంది, దానివల్ల మనకి ఏం వస్తుంది అనేటటువంటి విషయానికి వస్తే, ఈ యొక్క 371J గురించి మనం జిల్లా పోరాటం చేసి జిల్లా సాధించుకున్న తర్వాత మరి 371J కోసం కూడా పోరాటం చేయనటువంటి ఆలోచనతోన మొత్తం దాని గురించి సమాచారాన్ని అంతా సేకరించాం. రాయచూరు జిల్లాలో కర్ణాటకలో ఏ విధంగా ఆ 371J అమలు చేసినారు, అది 371J అమలు చేస్తే ఏమేమి లాభాలు అక్కడ జరుగుతున్నాయి, మనకు రేపొద్దున ఆ విధమైనటువంటి లాభాలు జరగడానికి మనం ఏ విధమైనటువంటి విషయాలపైన మనం ముందుకు వెళ్ళాలి, ఎవరెవరిని పోరాటంలో కలిపిపోతే మనకు లాభం జరుగుతున్నటువంటి విషయాలపైన కూడా ఆ కర్ణాటక అంటే మన హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆనాటి కర్ణాటక జిల్లాలు వేరుపడిన జిల్లాలు, మనము వాళ్ళు వేరుపడిన కొన్ని ఇక్కడ ఉన్నాయి కొన్ని అక్కడ ఉన్నాయి ప్రాంతాలు, అటువంటి 13-14 నియోజకవర్గాలు ఉన్నాయి, కొంత అటు ఇటు కూడా అయినాయి డిలిమిటేషన్లు. ఆ నియోజకవర్గాలు అందరితో కూడా హైదరాబాద్లో ఒకసారి భేటీ జరిగి వాళ్ళని పిలిపించుకొని కూడా మాట్లాడడం జరిగింది. ఈ యొక్క అంశాలన్నీ కూడా వాళ్ళ దృష్టి కూడా తీసుకుపోయాం.